ఈజ్ అ మాస్, ఈజ్ అ గాడ్ ఆఫ్ మాసస్. ఆయన ఒక దేవుళ్ళ కొలుస్తాం మేము. అదే అండి ప్రపంచ దేశాలు ఆయనకు ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాతులు. వీళ్ళు ఏదో మాట్లాడి 3 రోజులు హాస్పిటల్లో ఉంటాడు, 2 రోజులు నడుచుకుంటూ వెళ్తాడు బయటికి అనేది నిజంగా వాళ్ళ నోర్లు అంతకే పరిమితం అండి. వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణ్ బ్రాటప్ అలాంటిది. సో రజనీకాంత్ గారి గురించి అలా మాట్లాడటం ఆయన ఒకటే అన్నాడండి. రామారావు గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. రామారావు గారు దానవీరు సూర్యకర్ణ సినిమా నేను ట్రై చేశాను అప్పుడు నాటకాల్లో. అక్కడి నుంచి నేను పైకి వచ్చాను, నేను చెన్నైకి రావటం అదే. అలాగే చంద్రబాబు గారు నాకు 30 ఏళ్ళ నుంచి ఫ్రెండు. సో అప్పుడు చేసిన విజన్ 2020 వల్ల ఇప్పుడు హైదరాబాద్ జస్ట్ ఐఎమ్ సీయింగ్ జస్ట్ లైక్ న్యూయార్క్లా ఉందని అన్నాడు. దానికి కూడా వాళ్ళు ఏదో అనేసి ఇక వాళ్ళు ఇష్టం అండి, నోటికి ఏదో వస్తే అది మాట్లాడారు. ఇప్పుడు ఆయన అన్నట్టుగా సార్, చంద్రబాబు నాయుడు గారే విజన్ ఉంది. ఆఫ్టర్ దట్ వైఎస్ఆర్ కూడా ప్రభుత్వం వచ్చింది, ఆయన కూడా హైదరాబాద్ని పరిపాలించడం అంటే డెవలప్ చేయడం జరిగింది. హైదరాబాద్ కూడా డెవలప్ చేశారు. అప్పుడు ఆ మాటను తీసుకురారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇలా పోరడం వల్ల వీళ్ళ పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళకి కనిపించట్లేదా అసలు? అంటే వీళ్ళు అవన్నీ వదిలేశారండి పక్క. రాజశేఖర రెడ్డి గారు 108 కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ చేసి ప్రజలకి ఎంత తక్కువ దగ్గర అయ్యారో ఈ రోజున పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ యుఎస్లో కానీ అబ్రాడ్లో కానీ అందరూ సెటిల్ అయ్యారంటే బికాస్ ఆఫ్ ఫీజు రీఎంబర్స్మెంట్ ప్లస్ 108. దానివల్ల ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడినాయి. సో అది మరుగున పడిపోయింది. ఎంతసేపు వీళ్ళు తిట్టులు, వీళ్ళ బూతుల పంచాంగం వీళ్ళు దీని మీదే నడుపుతున్నారు. కానీ ఒక్క మినిస్టర్ కానీ ఈరోజు ఏపీలో మేము ఇంత గ్రాఫ్ చేసాం 4.5 ఇయర్స్లో మేము వీడియడ్ సో మెనీ థింగ్స్ అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పినది ఒక నెలలో కాదు కదా, ఈ 4.5 ఏళ్ళలో ఎప్పుడు చూడలే. సో ఎంతసేపు పవన్ జపం నామ శాఖ అని ఒకటి పెడితే దాంట్లో డిస్టెన్షన్లో పాస్ అవుతారు వీళ్ళు. వీళ్ళు ఎంతసేపు జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు, రోజా గారు, ఏం మరి మిగతా వాళ్ళు ఉన్నారండి, ఎవరో విడుదల రజనీ గారు కానీ మిగతా చాలామంది ఉన్నారు. ఇంత ఘోరంగా ఎందుకు విమర్శించట్లేదు వాళ్ళు? వాళ్ళు ఎంతవరకు తెలుసుకున్నారు? వాళ్ళు రేపు పొద్దున్న ప్రజలు మనల్ని చీ అంటారు కాబట్టి మనం ఇక్కడతో ఆపేయటం బెటర్ అనుకున్నారు. ఈవిడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది, వాళ్ళు నోటికి ఎంత వచ్చిందో అంత మాట్లాడుతారు. ఇదే కాదు ఎమ్మెల్యే నాన్నగారంటే సినిమా ఇండస్ట్రీకి తెలియని వ్యక్తి దూరం అనుకోవచ్చు సార్, అంటే సంబంధం ఉన్న ఒక పొలిటికల్ అనుకోవచ్చు. బట్ రోజా గారు ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటూ రజనీకాంత్ గారితో యాక్ట్ చేసింది, చాలామంది ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళతో యాక్ట్ చేసింది. ఆవిడ మాట్లాడడం అనేది కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించే విషయం. అవును, సినిమా మనిషిగా ఉండి ఒక హీరోయిన్గా ఉండి ఆయనతో పాటు హీరోయిన్గా కూడా చేసినట్టు సినిమా అలాగే ఉన్న ఆ స్ట్రేచర్ అంతా చూసింది ఆమె. చూసి ఆమె రజనీకాంత్ గారి గురించి మాట్లాడటం, ఇది పక్క రాష్ట్రం నుంచి మన ఆప్తుని తీసుకొచ్చి మనం అవమానపరిచినట్టు అయింది. సో ప్రపంచం మొత్తం ఈ రోజున ఏమంటున్నారంటే చీ అంటున్నారండి, ఆంధ్రప్రదేశం చీ అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి నీచమైన పాలిటిక్స్ ఎంకరేజ్ చేస్తున్న సీఎం ఇది కరెక్ట్ కాదు, ఇది వాళ్ళకి మీరు పిలిపించి గడ్డి పెట్టండి, ఇలాగ మాట్లాడకూడదు ఎవరు. రజనీకాంత్ అంటే ఏంటి, ఆ ఎన్టీ రామారావు గురించి మాట్లాడుకున్నాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, మీ పథకాల మీద విమర్శలు చేశాడో లేదు, మీ గవర్నమెంట్ మీద ఏమైనా విమర్శ చేశాడో లేదు, ఏమీ లేనప్పుడు మీరు వాళ్ళతో అలా తిట్టించడం అనేది దౌర్భాగ్యం, మీకే మైనస్ పడిపోతుంది. అంతే అండ్ సార్, ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అంతా కూడా మనం అనుకున్నట్టు 2024కి వెళ్తే జనసేనకి మా యూత్ నుంచి అయితే సపోర్ట్ ఉంది, కొంతమంది నుంచి ఇప్పుడు ఆర్టిస్ట్ కావచ్చు యూత్ నుంచి అయితే మంచి సపోర్ట్ ఉంది, కానీ అది ఓటు బ్యాంకింగ్గా కన్వర్ట్ అవ్వలేకపోతుంది. ఎక్కడ ఈ పార్టీలో మైనస్ జరుగుతుంది అనుకోవచ్చు? 2014లో ఆ బైక్ మీద సైలెన్సర్లు తీసేశారు, సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళకి ఓటు ఓకే అంటే వీళ్ళంతా హాఫ్ టికెట్ గాళ్ళు అలాగే మాట్లాడారు. 2019 వచ్చేటప్పటికి వాళ్ళందరికీ ఓటు హక్కు రావడం మొదలుపెట్టిందండి. 2019 వడ్డీకి చూశాక ఇప్పుడు 10 ఏళ్ళు పైన అయిందండి పార్టీ. మొన్న జరిగిన ఆవిర్భావ సభకి 10 లక్షల మంది జనంతో ఆయన ఆటో నగర్ నుంచి బయలుదేరి బందర్ వరకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ చూశాక జనాల్లో అందరూ ఉన్నారు దాంట్లో, అంటే కంప్లీటు రైతులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మతాలకి కులాలకి అతీతంగా అందరూ వచ్చి ఈయన ఏం మాట్లాడతాడు, ఏం చేయగలుగుతాడు, ఇతనికి ఉన్న క్రేజ్ ఏంటి, బాబు ఇంత మంచి లీడరు, ప్రజల కోసం బాగులాడుతున్నాడు కాబట్టి ఇతన్ని మనం గెలిపించాలనేది అండర్లైన్గా లోపల ఉందండి. ఇప్పుడు ఈసారి అన్ని వర్గాలు ఆయన ఆదరిస్తారు డెఫినెట్గా. జనసేన ఒక మంచి
సువర్ణాజ్యంలోకి వెళ్తుంది 2024. ఇప్పుడు వైసీపీ పార్టీలో సార్ రెడ్డిస్ అనే దానికి ఎక్కువ విలువ ఉంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని మీరు కూడా చెప్తారు, కొంతమంది అంటున్నారు. సో అందులో ఉన్న బీసీ వాళ్ళు కావచ్చు, ఇతర కులాలు వాళ్ళు కావచ్చు, ఆ ఓట్లన్నీ కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, జనసేనకు ప్లస్ గా మారే ఛాన్సెస్ ఏమన్నా బాగా ఉందండి. ఇప్పుడు బీసీలు అంత ఆనందంగా లేరండి, ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎవరు ఆనందంగా లేరు, లోపల బాధలో ఉన్నారు. ఎవరు మొన్న మేము హార్బర్ లో షూటింగ్ చేస్తే, వైజాగ్ హార్బర్ లో ఏమ్మా ఎలా ఉన్నాయి పథకాలు ఎలా ఉన్నాయని అడిగితే, ఏటు బాబు ఏటుంది పథకం మాకు ఇచ్చినట్టు ఇస్తున్నారు, దానికి 200 డబ్బులు ట్యాక్సుల రూపంలో మళ్ళీ వెళ్తున్నాయి మాకు, వీఆర్ నాట్ మేమే హ్యాపీగా లేము మేము. అలాగా మిడిల్ క్లాస్ మహిళల దగ్గర నుంచి చదువుకున్న విద్యార్థుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వం జగన్ గారు రాజధాని గురించి ఎందుకని ఆలోచించట్లేదు సార్? రాజధాని అసలు లేదండి. అదే రాజధాని డెవలప్ చేద్దాం, మన ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అని ఆ అభివృద్ధి వైపు ఎందుకని ఆలోచించట్లేదు? మరి అదే ఆయన మైండ్ లో ఏముందో తెలియదు. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే, నేను మొన్న ఎక్కడ మొన్న చిన్న పల్లెటూరు అండి, షూటింగ్ జరుగుతుంది ఆంధ్రాలో. ఏపీ రాజధాని ఎక్కడ ఉందని ఒక అబ్బాయిని అడిగాం, 6వ తరగతి చదువుకుంటూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదే కదా అనుకోలే అన్నాడు. ఎందుకనంటే మనకు ఉమ్మడి రాజధాని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళు మనకి ఇచ్చింది, అదే అప్పుడు మనకు రాజధాని, అదే మనం అక్కడే ఉండి డెవలప్ చేసుకుని ఏపీని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడేమో రాజధాని రాజధాని అన్నారు, ఇంతవరకు ఏమి రాజధానిలో ఏమీ లేవు. రాజధాని అనేది ఎందుకు చేయట్లేదంటే, వాళ్ళు 3 రాజధానుల ప్రపోజల్ అని చెప్పి వైజాగ్లో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అని పెట్టి, అసలు వైజాగ్లో పెడితే రాజధాని ఎవడు వెళ్తాడండి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేరు, రాయలసీమ కూడా అక్కడ దాకా వెళ్ళలేడు. సో ఇవన్నీ ప్రజల్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్లో తీసుకెళ్ళి వైజాగ్ నుంచి రేపటి నుంచి పరిపాలన కార్యక్రమాలు అన్నీ మొదలవుతాయని చెప్పి, ఎలా లేనిపోయినవన్నీ చెప్పి, ఎలక్షన్ వస్తుంది కదండి దాని గురించి ఈ ట్విస్ట్లు అన్నీ, బట్ ప్రజలు ఏమైనా నమ్మే స్థితిలో లేరు. వర్డిక్ట్ మటుకు క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్డు చూడండి ఎంత సాఫ్గా ఉందో, అంత సాఫీగా ఉంటుంది ఎలక్షన్ రేపు. మీ వ్యూహం ఏంటి సార్? అయితే ఎలక్షన్స్ లో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తే, నేను ఇలా ప్రచారం చేస్తే, ఈ పార్టీ గురించి ఇది మాట్లాడాలనుకుంటున్నాను, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఏ ప్రాంతాన్ని మీరు ఎంచుకోబోతున్నారు? నాకు నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో చాలా మంది, వాళ్ళందరి నియోజకవర్గాల్లో ఏది బెస్టో చూసి అక్కడే నిలబడతాను. నేను గెలిచినా ఓడిపోయినా అవతలోడు గెలవనికుండా చూసే బాధ్యత నాది, ఎందుకంటే వీళ్ళు ఎవడో గెలవకూడదు కాబట్టి. వీళ్ళు చేసే దుర్మార్గలు ఏంటి అనేది నేను మైకి పట్టుకొని నేను చెప్తానండి. ఇఫ్ పార్టీ నాకు ఏదైనా ఇచ్చింది అనుకోండి, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కంటెస్ట్ ఫ్రమ్ చోడవరం ఆర్ అనకాపల్లి. నాకు ఇస్తే చోడవరంలో కానీ అనకాపల్లిలో వేస్తాను నేను. ఎందుకంటే చోడవరంలో మా ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఇంచుమించు 40 మంది ఉన్నారు. సో హోమ్ టౌన్, నేను నల్లేరు మీద నడక విజయం కాబట్టి నన్ను నిలబడితే, నేను ఏంటంటే 24 గంటలు ప్రజల మధ్యలోనే ఉంటాను మైక్ తోటి.